వెల్కమ్ బ్యాక్. అమిత్ షా రాసిన లేఖను ఆశాంతం అసెంబ్లీలో చదివి వినిపించిన చంద్రబాబు నాయుడు అందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని తప్పుబట్టారు. ఒక జాతీయ స్థాయిలో ఉన్న నాయకుడు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యంగా లేఖ రాస్తారా అంటూ ప్రశ్నించారు. మొత్తంగా అమిత్ షా లేఖలో రాసిన ప్రతి అంశానికి కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం. ఏపీ ప్రభుత్వం కేంద్ర కేబినెట్ పదవులకు రాజీనామాలు చేయటం, ఆపై ఎన్డీఏ నుంచి వైదొలగటం, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, దీనికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టుకోవడాన్ని కేంద్రంలోని కమలనాథులకు ఆగ్రహం తెప్పించింది. అందుకే కేంద్రం తమది తప్పు కాదని నిరూపించుకోవడానికి గడచిన నాలుగేళ్లలో ఏపీకి జరిగిన కేటాయింపులను పేర్కొంటూ చంద్రబాబు నాయుడుకు లేఖాస్త్రం సంధించింది. అమిత్ షా రాసిన ఈ లేఖలో ప్రతి అంశం తప్పేనని చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీలో విమర్శించారు. తాము రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్డీఏ నుంచి బయటకు రాలేదని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకే కేంద్రం నుంచి బయటకొచ్చామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో మీరు చూశారు, లోకల్ బాడీ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్లో క్లియర్ మెజారిటీ వచ్చింది, విభజన జరిగింది, రాష్ట్రం అంతా ఆందోళన చెందారు, అభద్రతా భావంతో ఉన్నారు. నేను ఆలోచించింది కొంత మనకు అండగా ఉండాలి, కేంద్రంలో సహకారం కావాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో వెళ్ళాము. అధ్యక్షం అమిత్ షా లేఖలో వాడిన భాష మీద చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ అధ్యక్షుడు లేఖ రాసే విధానం ఇదేనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ చుట్టూ 29 సార్లు తిరగటమే తాను చేసిన తప్ప అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడమే తప్ప పదవుల కోసం పాకులాడలేదని స్పష్టం చేశారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, ఈరోజు మీరు అన్ని చేశామని మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఏం చేశారో లెక్కలు లేవని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి, ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారని అడుగుతున్నాను. అదే మారిగా పొలిటికల్ కన్సిడరేషన్తో చేశామని పెట్టారు, పొలిటికల్ కన్సిడరేషన్స్ కాదు, రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షించి రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇంకోటి కాదు. ఏపీకి సంబంధించి నిధుల్ని కూడా వెనక్కు తీసుకున్నారంటే పీఎంఓ ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్థమవుతోందన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదన్నారు. ఒక ఉన్నతమైన పదవిలో ఉండే వ్యక్తి ఇలాంటి లెటర్ రాసి దానికి నన్ను తప్పుపట్టే విధంగా, అది కూడా వారిని చూసే అధ్యక్ష, ఎంత ఎలాంటి పదాలు వాడారో మీరు చూశారు అధ్యక్ష. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫిగ్మెంట్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్. నా ఇమాజినేషన్ ఫిగ్మెంట్ కాదు, ఇది వాస్తవం. దిస్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది పిఎంఓస్ ఫంక్షనింగ్. ప్రధానమంత్రి కార్యాలయం ఏ విధంగా పనిచేస్తుందో ఇది ఒక ఉదాహరణ మాత్రం. తాము ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే స్పెషల్ పర్పస్ వెహికల్ గురించి మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు. కేంద్రం అడిగినా ఎస్పీవీ ఏర్పాటు చేసే ఆలోచన తమకు లేదన్నారు. ఇంతవరకు ఎస్పీవీ పెట్టమని కూడా రాయలేదు, ఒకవేళ రాసినా పెట్టే ఉద్దేశం కూడా మాకు లేదు. దేనికోసం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టాలి? నేను స్పెషల్ పర్పస్ వెహికల్ పెడితే మీరు స్పెషల్ స్టేటస్కి వచ్చే డబ్బులు మాకు అది ఇస్తారు. 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్లకు ఎంత వస్తుందంత ఇచ్చేసి ఈ డబ్బులు ఇచ్చాం, మీ పని అయిపోయింది, మీకు స్పెషల్ స్టేటస్ సంబంధం లేదు. నేను అడిగే స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా విషయం తేలాలి. ప్రత్యేక హోదా విషయంలో ఏమేమి వస్తున్నాయి? 90-10% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, 2 EAP 90-10, 3 అదే స్ఫూర్తితో ఏవైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇచ్చారో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్స్టెండ్ చేయాలి. ఈ 3 ఇవ్వండి, అప్పుడు ఏం చేయాలో మాట్లాడతాం తప్ప లేకపోతే మధ్యలో కాదు. దేశ చాలా స్పష్టంగా అందరికీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ వాస్తవాలను పక్కదారి పట్టించేలా చాలా తెలివిగా అమిత్ షా లేఖ రాశారన్న చంద్రబాబు సెంటిమెంట్ల కోసం పొలిటికల్ ఎజెండాలు మార్చుకుంటారా అని ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. కేంద్రం హామీలు అమలు చేసి ఉంటే సెంటిమెంట్ ఎందుకొస్తుందని ప్రశ్నించారు. అన్యాయం చేసే సెంటిమెంట్ వచ్చింది, ఎందుకు ఈరోజు మళ్ళా ప్రజల్లో ఒక ఆవేదన, నిర్వీర్యం, కోపం ఎందుకు వచ్చే దశ? మళ్ళీ మోసపోతున్నామనే బాధ ఉంది. ఆ మోసపోవడానికి, మోసం చేయడానికి బాధ్యత మీది. ఆ రోజు మీరు సరిగా చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ రోజు ఒక దెబ్బ తగిలిన తర్వాత దెబ్బ తగిలిన ప్లేస్ను పట్టుకుంటే ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఆ దీంట్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఉన్నారు. అసలు విభజన సమయంలో బీజేపీ పోరాటం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు చంద్రబాబు.
యూపీఏ ప్రభుత్వం కేవలం 20 నిమిషాల్లోనే విభజన బిల్లును పాస్ చేయిస్తే అందుకు బీజేపీ కూడా సహకరించిందన్నారు. బీజేపీ తలుచుకుంటే విభజన ఆగేదన్నారు. పార్లమెంట్ లో అధ్యక్ష 20 నిమిషాల్లో బిల్లు పాస్ చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టి పాస్ చేస్తే దానికి సహకరించింది బీజేపీ పార్టీ అధ్యక్ష. ఆ రోజు సహకరించకపోతే బిల్లు పాస్ అయ్యేది కాదు. ఇప్పుడు మాట్లాడతారు అధ్యక్ష, ఆ మాట రాయడానికి కనీసం ఆలోచించాలి కదా అధ్యక్ష. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, 20 నిమిషాల్లో బిల్లు పాస్ చేశారు. దేశం అంతా కూడా ఆక్రోషంతో ఊగిపోయింది. ఏంటి అన్యాయం ఈ ప్రజాస్వామ్యంలో అని చెప్పి ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చినప్పుడు ఏపీకి సభముఖంగా హామీలిచ్చి కూడా ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానాన్ని అమలు చేస్తారా అంటూ నిలదీశారు. అమిత్ షా లేఖ మొత్తం వక్రీకరణలే ఉన్నాయని సభలోనే కేంద్రం వైఖరిని చంద్రబాబు కరిగి పారేశారు. అమిత్ షా గారు రాసిన లెటర్లో అన్ని వక్రీకరించి రాసే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం అంటే దేశ అంటే తప్పుడు సమాచారం పంపించి ప్రజల్ని మభ్యపెట్టడం లేదంటే ప్రజల్ని రెచ్చగొట్టడం అని అడుగుతున్నాను. మీరు ఆ రోజు ఏం చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 90-10% ఇచ్చినప్పుడు మనకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను. ఆ రోజు ఎందుకు మీరు యాక్ట్లో పెట్టి పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేశారా లేదా? బిల్లు పాస్ చేసినప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వరని ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని చెప్పడానికి అంటే మనకొక రూల్ వేరే రాష్ట్రాలకు ఒక రూల్ అని అడుగుతున్నాను. లేఖలో అమిత్ షా ఏపీకి ఇచ్చిన సౌకర్యాల గురించి ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించి ఏపీకి మాత్రం ఎవ్వరికీ ఉపయోగపడనివి ఇచ్చారని అన్నారు. కేంద్రం ఇచ్చిన రాయితీలతో ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటే అవి ఏ స్థాయివో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇంతవరకు అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఇస్తే ఇంతవరకు ఒక్కరు కూడా వాడుకోలేదంటే దీని వల్ల ఎంత ఉపయోగం లేదో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కరు వాడుకున్న వాళ్ళు లేరు, ఎవ్వరికి ఎలిజిబిలిటీ రాల. అలాంటిది మనకిచ్చి మేము ఇచ్చేసాం అని గొప్పలు చెప్పుకుంటూ ఇష్టానుసారంగా ఎదురుదాడి చేయడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నా. ఓవరాల్ గా కేంద్రం అత్యంత దుర్మార్గంగా ఆలోచిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు. విభజన జరిగినప్పటి నుంచి ఎన్ని హామీలు అమలు చేశారని ప్రశ్నించారు. ఏదో దురుద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తమను అసమర్థులుగా క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇస్తే మీరు వాడుకోలేదని చెప్పి మాట్లాడతారు అంటే మనం అసమర్థుల కింద క్రియేట్ చేస్తున్నారు. ఈ దేశంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఒక సుపరిపాలన ఉందంటే నెంబర్ 1 ప్లేస్ లో జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ మనమే చేశాం. దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు, అది వేరే విషయం. ప్రధానమంత్రి ఫోటోలు పెట్టడం లేదంటూ లేఖలో పేర్కొన్న విమర్శలకు చంద్రబాబు నాయుడు జవాబిచ్చారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మన్మోహన్ ఫోటోలు పెట్టారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో నవ్వుతూనే కేంద్రానికి చురకలంటించారు చంద్రబాబు నాయుడు. అక్కడ కూడా నేనేదో ఫోటోలు పెట్టలేదని మీరు మాట్లాడడం, నేను అందుకే అడుగుతున్న. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10-12 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఫోటోలు పెట్టాడా అని నేను అడుగుతున్నా. చెప్పే ధైర్యం ఉంది అని చూపిస్తారని అడుగుతున్నా నేను. తెలియకపోతే నువ్వేం మీరు నేర్చుకోవాలి కదా, ఏం తెలిసేది మహావడంగా కదా. ఇక్కడ నేను అడిగేది మీకోసమే కాదు రాజుగారు, మీ ద్వారా మీ ప్రెసిడెంట్ అడుగుతున్నా. నిన్ను అడగడాలా నేను, మీ ద్వారా మీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అడుగుతున్నా. ఏపీకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు చంద్రబాబు. ఏపీని కించపరుస్తూ అమిత్ షా రాసిన లేఖను రాష్ట్ర ప్రజలంతా చదవాలని కోరారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా నిందలు మోపినా వెనక్కు తగ్గేదే లేదన్నారు చంద్రబాబు. వదిలిపెట్టే సమస్యలే దేశ, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు మనకు ఏవైతే హక్కులున్నాయో, ఏవైతే న్యాయంగా రావాల్సిన హక్కులున్నాయో, ఈ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ ఏకగ్రీవంగా ఈ యొక్క సభ డిమాండ్ చేస్తున్నాం. వేరే రాష్ట్రాలకు ఇచ్చినటువంటి స్పెషల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో ఇచ్చిన విధానం కానీ ఇంకో పక్క ఈఏపీ కానీ మనకు కూడా ఇవ్వాలి, మన హక్కులు కాపాడాలి, కాపాడడం కోసం అన్ని విధాల పోరాడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సభలో ఉండే మీ ద్వారా మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రజలను కించపరుస్తూ అమిత్ షా లేఖ రాశారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. పద్ధతి పాడు లేకుండా అసత్యాలను లేఖలో ప్రస్తావించారని ఆరోపించారు. కట్టుకథలతో ఎవరిని మభ్యపెడతారని ప్రశ్నించారు.